ಶುಕ್ಲಾಂಬರದ್ರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದ್ರಂ ಜಯ ಸರ್ವೈ ವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಗುರುಭ್ಯೋ ನಮಃ. చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను దయచేసి నిర్ణయించండి. మీ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ఒక పిల్లవాడికైనా న్యూమరాలజీ కరెక్షన్ చేసి చూడండి. ఆ అబ్బాయికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చదువులు ఎలా ఉంటాడు, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుందని కూడా మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు. పిల్లలకి సంఖ్యాబలం ఉన్న పేర్లను దయచేసి పెట్టండి. నక్షత్ర ప్రకారము మరియు సంఖ్యాబలం ఉన్న పేర్లను పెట్టుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో నవంబర్ 13 మంగళవారం రోజు 2018లో జన్మించిన వారి యొక్క పిల్లల రాశి నక్షత్ర బలాబలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ విలంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, తిది షష్ఠి మరియు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, రాశి ధనుస్సు రాశి. రాత్రి తెల్లవారుజామున 2:14 నుండి ఉదయం 8:51 వరకు ఈ యొక్క ధనుస్సు రాశి, మరియు మకర రాశి ఉదయము 8:52 నుండి మధ్యాహ్నం 3:28 వరకు రెండవ పాదంలో మకర రాశి ఉంటాడు. మరియు మూడవ పాదము మకర రాశి మధ్యాహ్నం 3:29 నుండి రాత్రి 10:05 వరకు మూడవ పాదంలో మకరము. మరియు మకర రాశి రాత్రి 10:06 నుండి రాత్రి తెల్లవారుజామున 4:41 నాలుగో పాదంలో ఉంటారు. లగ్నాలు తులా లగ్నము రాత్రి తెల్లవారుజామున 4:15 నుండి ఉదయం 6:20 వరకు తులా లగ్నము. వృశ్చిక లగ్నము 6:21 నుండి ఉదయం 8:34 వరకు వృశ్చిక లగ్నము. ధనుస్సు రాశి ఉదయం 8:35 నుండి ఉదయం 10:41 వరకు ధనుస్సు లగ్నము. మకర లగ్నము 10:42 నుండి మధ్యాహ్నం 12:33 వరకు మకర లగ్నము. మరియు కుంభలగ్నము 12:34 నుండి 2:12 మధ్యాహ్నం వరకు కుంభలగ్నము. మీనలగ్నం వచ్చేసి మధ్యాహ్నం 2:13 నుండి 3:48 సాయంకాలం వరకు. మేషలగ్నము సాయంకాలం 3:49 నుండి సాయంకాలం 5:33 వరకు మేషలగ్నము. మరియు వృషభ లగ్నము సాయంకాలం 5:34 నుండి రాత్రి తెల్లవారుజామున 7:33 వరకు. మిథున లగ్నము రాత్రి 7:34 నుండి రాత్రి 9:45 వరకు మిథున లగ్నము. కర్కాటక లగ్నం వచ్చేసి రాత్రి 9:46 నుండి రాత్రి 11:57 వరకు కర్కాటక లగ్నము. సింహలగ్నము రాత్రి 11:58 నుండి రాత్రి తెల్లవారుజామున 2:04 వరకు సింహలగ్నము. కన్యాలగ్నము రాత్రి తెల్లవారుజామున 2:05 నుండి రాత్రి తెల్లవారుజామున 4:10 వరకు కన్యాలగ్నం అనేది కూడా ఉంటుంది. ఇది నవంబర్ 13 మంగళవారం 2018లో జన్మించిన యొక్క పిల్లల భవిష్యత్తు మరియు ఒక రాశి నక్షత్రాలను కూడా మీకు సవివరంగా తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.